పవల తక్కువ లేకుండా ధర్మం చేయండి బాబా, పవల తక్కువ లేకుండా ధర్మం చేయండి బాబా. నీకు దండం పెడతాను, అలా పక్కకి వెళ్ళి అడుక్కోరా. చూస్తుండగానే నాకు చొక్కా పోయింది, నీకు వచ్చేసింది. ఏదో ఒక రోజున మంత్రి అయిపోతావేమో భయంగా ఉందిరా. పో, అలా పక్కకి వెళ్ళి అడుక్కు. నీ పక్కన అడుక్కున్న పేరు ఉంటది కదా బాబు. లేదా ముష్టి వెతవా. అరే బుడ్డే, 10 రూపాయలు బజ్జీలు కట్టు. అరే నిన్ను ఏడను చూసినట్టుండదే. నన్ను మీరు ఏడా చూసి ఉండట్లేండి. అరే నిన్ను చూసిన భయ, నాది ఊరు కాదండి. యాదొచ్చింది. అదే సాలే, పోలీసు వాళ్ళ కళ్ళలోనే మొన్న కొడతావు. నిన్ను చంచల్ కూడా జైల్లో చూసినా. బాబు నేను ఆంజనేయుల్ని. అరే ఆంజనేయులా? ఏంది భయ, గిట్లా పకీర్గా లెక్క అయిపోయినావు. చిచ్చి 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 చూడటానికి గలీజు కొడుతున్నావు. తిట్టకండి బాబు, ఆ రాంబాబు లేకపోవడం వల్ల నా పరిస్థితి ఇలాగ అయిపోయింది. ఆ రాంబాబు కళ్ళ పడితే చెప్తాలే. పైసలు స్టేషన్కి వచ్చి తీసుకో. స్టేషన్ కి ఎందుకు బాబు దండగా? ఇది ఓసీ కేసేగా. సార్, అయ్యా దీప్త గారు మీకు ట్రైన్ కి టైం అవుతోంది, తమరు వెంటనే బయట. సరేనయ్యా, అసలు ఫోటో రాలేదు, ఎవరికి టైం సెన్స్ లేదు. తమకు చిన్న మ్యాటర్ చెప్పండి. ఏమిటది? ఆయన ఏ 3వ రౌండ్ లోనూ మీకు ఫోన్ చేసి ఉంటాడు. ఆయన కిడ్నాపర్ సినిమాలో తప్ప బయట ఎక్కడ ఉన్నాయి సార్? అవును సార్, ముందు మీరు వెళ్ళండి సార్. ఆ ఫోటో నేను కలెక్ట్ చేసి ఆ వెధవల్ని పట్టుకుని ఆయన కూతురు ఆయనకు అప్పగించేసి నేను మీకు ఫోన్ చేస్తాను. అంటే నేను వెధవనా? ఆ మాట మీరు అనుకోవాలి, కానీ మేము అనగలమా సార్? ఆవు ఆవు, మీరు వెళ్ళండి సార్, మేము చూసుకుంటాం. అలా జరగాలంటే ఆ ఫోటో రావాలి, అది మీకు నేను ఇవ్వాలి. ఎక్కడ దొరికాడయ్యా కాటి సీన్ లో వీరబాహు లాగా? సార్ దీపాల పిచ్చి గారు ఎవరండి? దీపాల కేశవర్ గారు ఫోటో పంపించారు. ఫోటో నవ్వులు మింగేస్తావా? ఈ నూరు కంగారు పడిపోతున్నారు, ఫోటో ఇచ్చే తీసుకోండి. ఇది పిల్ల తల్లి లాగుంది, దీన్ని ఎవరు కిడ్నాప్ చేశాడు, అన్నగుండులే ఉంది. వారు రోజులు ఊరుకుంటే వాళ్లే పంపిస్తారు మేపలేక. ఇదిగో దీప్చే గారు, ఇతరుల మీద మీ ఇష్టం వచ్చిన అభిప్రాయాలు పాస్ చేసేకండి సార్, కావలసిన వాళ్ళు వింటే బాధపడతారు. అది మ్యాటర్. ఫోటో వచ్చేసింది, అంతా మేం చూసుకుంటాం. ఇక మీరు బయలుదేరండి. ఇది నా ఇల్లు, నా ఇష్టం, నేను బయలుదేరను. మావయ్య గారు కోడలు పంచబులంలో దాటుతుంది, వర్జు వచ్చేస్తుంది, త్వరగా బయలుదేరండి మావయ్య గారు, బండి దాటిపోతుంది. మీరు వెళ్తున్నందుకు బాధగానే ఉంది, కానీ వెళ్ళక తప్పదుగా. బాధపడకమ్మా, చూడమ్మా మహాలక్ష్మిలే ఉన్నావు, నీ చేతి ఉంటే సుష్టిగా తిన్నాను. ఈ ఇల్లంతా నీకు అప్పచెప్తున్నాను. అదృష్టమో దురదృష్టమో ఇతను కట్టుకున్నావు, ఓకే, కానీ మీ ఇద్దరి మధ్య ఇద్దరు ఉండకూడదు. ఏం చేతండి, బొడ్డ లేకుండా చెట్టు నరికేస్తాను. ఆహా, మ్యాటర్కి వచ్చారా? సరే పదండి, వెళ్తాను, వారు రోజుల్లో వస్తాను. రండి మావయ్య గారు. అమ్మయ్యా, ఉన్న 2 రోజులు దూదేకిని టేకేశాడే. కాను రాంబాబు, ఆ పెద్ద ఆయన సరదా కన్నా ఆ పిల్ల 100కి 100 పాళ్ళు నీ పిల్లమే నాకు అనిపిస్తుంది. ఏమిటి? మన చెంచు వచ్చింది, ఇవాళ ఈ గొడవ జరిగింది. మీరు జైలుకి పోకముందే నా వాటా 7 లక్షలు వచ్చే ఏర్పాటు చూడండి. అమ్మ, దీని తల్లిసేగా తరగా, దీన్ని మనం కిడ్నాప్ చేసావా, మన ఇద్దరిని ఇది కిడ్నాప్ చేసిందా? అన్నవరం గుండ్లకి కథలు చెప్పేవాళ్ళు, కాఫీ హోటల్ సప్లైర్లు కిడ్నాప్ చేస్తే ఇలాగే ఉంటుంది. ఏమైనా నా భార్య ఫోటో ఈవేళ మనల్ని కష్టాల్లోంచి బయటపడేసింది. నా భార్య ఫోటో కూడా బానే ఉంది. అదా మ్యాటర్, ఓకే. హలో బ్లాక్ టైగర్స్. ఒరే బ్లాక్ టైగర్స్, మిమ్మల్ని నవిలి మింగడానికి నేను ఒక జంతువుని తయారు చేశాను. ఆ జంతువు చేతిలో మీరు చావడానికి ఎంతో కాలం పట్టదు. ఆ జంతువు పేరేమిటో తెలుసా? ఇప్పటికే 70 మర్డర్లు చేసిన కరీం భయ్యా. బాబు కరీం భయ్యా, వాడెవడు? వాడా రోజుకు 15 పీకలకు వస్తే గాని నిద్రపోడు. వాడిని వదిలేరు మన మీదకి, వాడికి అంట పెడితే మన మ్యాటర్ ఫినిష్. ఇదెక్కడి గొడవరా బాబు, డైనింగ్ టేబుల్ దగ్గర అత్తినొస్తోంది, ఫోన్ లో వీడు తినేస్తున్నాడు, రోడ్డు మీద తినడానికి ఇంకొక బాబు. ముష్టి అడిగితే పారిపోతారేంటి బాబా? నువ్వు లేకపోయేసరికి ఉగ్రమార్తాండు మనిషి అయ్యాడు.
ఏ కారు దొడమన్నారా? ఏదో ఉద్యోగం లేక. ఉద్యోగం లేకపోతే కారు దొడమన్నారా? ఆగు. సారీ సార్, ఇప్పుడే మీ ఇంట్లో ఉన్న బళ్ళనే పట్టాలెక్కుతున్నాయి. మధ్యలో నువ్వు దూరావు కథ మొదటి.